అయితే చూస్తున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో, ఆ నేపథ్యంలో ఒకసారి మనం చూసినట్టయితే ఎమ్మెల్సీ మాజీ మంత్రి సునీతా రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్, వీరిద్దరూ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వీరిద్దరు పార్టీని విడబోతున్నట్టు, కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నట్టు, ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు చేవేళ్ల నుంచి తెలుస్తా ఉన్నది. నిన్న జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో, 20 మంది ఎమ్మెల్యేల వరకు దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఒక వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి సంచలనం రేపుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి ఈ ఫోటో నిదర్శనం కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు చేరుతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున షాకులు తగులుతా ఉన్నాయి. ఇతనే కాకుండా మాజీ డిప్యూటీ మేయర్ చేరినట్టు తెలుస్తా ఉన్నది. రాబోయే కాలంలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అందులో భాగంగా చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ అధినేతలతో సమావేశాలు జరిపినట్టు తెలుస్తా ఉన్నది. ఒక్కొక్కరుగా రాత్రి సమావేశాలు చేస్తూ ఎప్పుడు ఈ పార్టీలో చేరాలన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అదే ఈ ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కొక్కరుగా ఒక్కొక్క సీట్లు ఆశిస్తూ ఆ పార్టీని వీడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీని. అయితే బీఆర్ఎస్ మొత్తానికి షాక్ లో ఉన్నది, ఒక్కొక్కరుగా పార్టీని వీడుస్తూ ఉన్నారు. అయితే ఏం జరగబోతున్నదో అర్థం కాని పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మొత్తం ఆలోచనలో పడ్డారు. ఏం జరగబోతుందో వారికి ఊహ కూడా అందడం లేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది పెద్ద ఎత్తున పెద్ద నేతలు వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ లోకి పట్నం అంటూ నిన్న ఈ ఫోటో మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అధికారికంగా 2 రోజుల తర్వాత పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తూ ఉన్నది.